సినిమా రంగంలో వాయు వరుస లేకుండా నటించిన హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఇక్కడ పాత్ర పోషణ ప్రకారంగా హీరోయిన్ అంటే ఆ తండ్రితో నటించిందా కొడుకుతో నటించిందా బావతో నటించిందా బాహుమలతో నటించిందా బాబాయ్తో నటించిందా కొడుకుతో నటించిందా అనేది కాకుండా ఒక హీరోయిన్ అంటే ఆ పాత్ర వరకే అని జనం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఎందుకంటే యాక్సెప్ట్ చేయడము అన్న పదం ఎందుకు ఆడేమంటే ఈ సినిమాలన్నీ హిట్స్ మళ్ళీ ఈ చేసిన సినిమాలన్నీ కూడా హిట్స్ ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావుతో చూసినటువంటి శ్రీదేవిని మళ్ళీ ఆఖరి పోరాటంతో నాగార్జున పక్కన కూడా చూడగలిగారు అట్లాగే మగతిరలో కాజల్ రామ్చరణ్తో నటించింది అట్లాగే చిరంజీవితో ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో అనేటువంటి విజయం పొందినటువంటి సినిమాల్లో కూడా హీరోయిన్ నటించింది అట్లా వాయువర్స లేకుండా యాక్ట్ చేసినటువంటి ఇరవై ఒక్క మంది హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం మొదటి పేరు కాజల్ వచ్చి మగధిర నాయక్ గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో హీరోయిన్గా నటించింది రామ్ చరణ్ పక్కన అట్లాగే ఆమె ఆయనకు భావో అమర్దులైనటువంటి రామ్ చరణ్కి అల్లు అర్జున్కి వరుస అనేవి అందరికీ తెలిసిందే కదా ఆయన పక్కన ఆర్య టూ ఎవడు సినిమాలో నటించిన ఆవిడే మళ్ళీ రామ్ చరణ్కి బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్లో రామ్ చరణ్కి తండ్రి అయిన చిరంజీవితో ఖైదీ నంబర్ వన్ ఫైవ్ జీరోలో హీరోయిన్ నటించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అట్లాగే రెండో హీరోయిన్ తమన్న ఈమె రామ్ చరణ్ పక్కన రచ్చ సినిమాలో మెరిసి అట్లాగే అల్లు అర్జున్ పక్కన బద్రీనాథ్లో కూడా హీరోయిన్గా రాణించింది పవన్ కళ్యాణ్తో కెమెరామెన్ గంగతో రాంబాబులో కూడా నటించి చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటించి ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో నటించినటువంటి క్రెడిట్ దక్కించుకుంది కాజల్లాగే కాజల్ తమన్నా ఈ రకమైన అరుదైన రికార్డ్స్ సొంతం చేసుకోగా తర్వాత హీరోయిన్ భూమిక ఈవిడొచ్చి సుమంత్తో యువకుడిలో నటించి నాగార్జునతో స్నేహం అంటే ఇదే రా సినిమాలో నటించింది అట్లాగే జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి సాంబాలలో నటించి బాలకృష్ణతో రూలర్ సినిమాలో నటించింది ఇక శ్రీదేవి విషయానికి వస్తే నాగార్జునతో ఆఖరి పోరాటం గోవిందా గోవిందా సినిమాల్లో హీరోయిన్గా రాణించిన ఆమె ప్రేమాభిషేకం నుంచి శ్రీరంగీతుల వరకు ఎన్నో సినిమాల్లో అఖిలే నాగేశ్వరరావు పక్కన నటించిన విషయం అందరికీ తెలిసిందే ఇక శృతి హాసన్ అల్లు అర్జున్తో రేసుగుర్రం సినిమాలో నటించిన ఆవిడ రామ్ చరణ్తో ఎవరిలో నటించింది అట్లాగే పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు సినిమాలో నటించింది ఇక ఆరో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఈ మధ్య సుమంత్తో మల్లి రావా సినిమాల్లో జత కట్టి మళ్ళీ నాగార్జునతో దేవదాస్ సినిమాలో మెరిసింది ఏడవ హీరోయిన్ తాప్సి ఈ మధ్య రానా దగ్గుపాటితో ఘాజీ సినిమాలో హీరోయిన్గా నటించి వెంకటేష్తో షాడో సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎనిమిదో హీరోయిన్ నయనతార ఈమె బాబాయ్ అబ్బాయిలతో జూనియర్ ఎన్టీఆర్తో అదర్సు బాలకృష్ణతో సింహ శ్రీరామరాజ్యం జయసింహ సినిమాల్లో నటించి మెప్పించింది అట్లాగే రాను దాగ దొగపాటు కూడా కృష్ణం వందే జగద్గురు సినిమాల్లో నయనతారీరోయిన్ నటించగా మళ్ళీ వెంకటేష్తో సూపర్ హిట్ అయినటువంటి లక్ష్మి తులసి బాబు బంగారం సినిమాల్లో నటించింది నయనతార అట్లాగే తొమ్మిదో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమె నాగ చైతన్యతో రండోయ్ వేడుకరా చూద్దాం సినిమాలో హీరోయిన్ నటించి నాగార్జునతో మన్మధురు టూలో కూడా మెప్పించింది పదో హీరోయిన్ సదా ఈమె బాబాయ్ అబ్బాయిలతో జూనియర్ ఎన్టీఆర్తో నాగా సినిమాలో బాలకృష్ణ సినిమాతో వీరభద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది పదకొండవ హీరోయిన్ ఇలియానా ఈమె అల్లు అర్జున్తో జూలై సినిమాలో హీరోయిన్గా నటించి పవన్ కళ్యాణ్తో జెల్సా సినిమాలో హీరోయిన్గా నటించింది పన్నెండవ హీరోయిన్ త్రిష బాబాయ్ అబ్బాయిలతో జూనియర్ ఎన్టీఆర్లో దమ్ము సినిమాలో నటించిన ఆవిడ బాలకృష్ణతో రు లయన్ సినిమాలో హీరోయిన్గా నటించింది ఇక పదమూడవ హీరోయిన్ శ్రీయా ఈమె వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్తో నాలుతో జతకట్టి బాబాయి బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అయిన బాలకృష్ణతో రెడ్డి గౌతమిపుత్ర శాతకర్ణి పైసా వసూల్ సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది పద్నాలుగో హీరోయిన్ అనుష్క ఈమె బాబా అబ్బాయిలు అయినటువంటి రానా దగ్గుపాటి వెంకటేష్లతో రాణా దగుపాటితో రుద్రమదేవిలో జతకట్టి అట్లాగే అను వెంకటేష్తో చింతకాయల రవి నాగవల్లి సినిమాల్లో నటించింది సుమంత్తో మహానందిలో నటించిన ఆవిడ తన మొదటి సినిమా అయిన సూపర్ నాగార్జున సరసన మళ్ళీ ఆ తర్వాత రగడ డాను డమురుకం కేడి సోగ్గాడే చిన్ని నాయన ఊపిరి సినిమాల్లో అంటే ఆల్మోస్ట్ ఎక్కువ కాంబినేషన్స్ నాగార్జున పక్కన చేసింది అనుష్క అట్లాగే పదిహేనో హీరోయిన్ లావణ్య త్రిపాఠి నాగచైతన్యతో యుద్ధం శరణు నటించిన ఆవిడ మళ్ళీ నాగచైతన్య తండ్రైన నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోయిన్ నటించి మెప్పించింది పదహారో హీరోయిన్ ప్రియమణి జూనియర్ ఎన్టీఆర్తో జత కట్టిన ఈమె యమదంగ సినిమాలో ఆ తర్వాత బాలకృష్ణతో మిత్రుడి సినిమాలో నాకు కనిపించింది మెరిపించింది మెరుపులు కురిపించింది అట్లాగే కళ్యాణ్ రామ్తో హరేరామ్ సినిమాలో నటించిన ఆమె సుమంతో రాజ్ సినిమాలో నటించి మెప్పించింది అలా రాజ్ సినిమాలో సుమంత్తో జత కట్టిన ఆవిడ మళ్ళీ నాగార్జునతో రగడ సినిమాలో నటించి భేష్ అనిపించుకుంది పదిహేడో హీరోయిన్ సమంత అల్లు అర్జున్తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత రామ్ చరణ్ పక్కన రంగస్థలంలో రాణించిన విషయం అందరికీ తెలిసిందే అట్లాగే పవన్ కళ్యాణ్తో అత్తారింటికి దారేదిలోనూ మెప్పించి భేష అనిపించుకుంది పద్దెనిమిదవ హీరోయిన్ స్వర్గీయ ఆర్తి అగర్వాల్ ఈమె బాబాయ్ అబ్బాయిల సరసన జూనియర్ ఎన్టీఆర్ పక్కనేమో అల్లరి రాముడిలో బాలకృష్ణ సరసన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది పంతొమ్మిదో హీరోయిన్ వేదిక ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా నటించినటువంటి విజయదశమి సినిమాలో అతని పక్కన కనిపించి అట్లాగే బాలకృష్ణతో రూలర్ హీరోయిన్ హీరోయిన్గా నటించింది ఇరవయో హీరోయిన్ జనీలియా ఈమె రానా దగ్గుపాటితో నా ఇష్టంలో హీరోయిన్గా నటించి వెంకటేశ్వర్ సుభాష్ చంద్రబోస్లో జోడీ కట్టింది ఇక ఇరవై ఒకటో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కళ్యాణ్ రామ్ పక్కన షేర్ సినిమాలో హీరోయిన్గా ఈవిడ బాలకృష్ణ పక్కన మూడు సినిమాల్లో లెజెండ్ డిక్టేటర్ రూలర్ సినిమాల్లో కనిపించింది అయితే చాలా మంది హీరోయిన్స్ ముందు తండ్రితో కలిసి నటించాక తర్వాత కొడుకుతో నటించారు కానీ కాజల్ తమన్నా రకుల్ మాత్రం ముందు కొడుకుతో కలిసి నటించాక తర్వాత తండ్రితో కలిసి నటించడం విశేషం ఇదండి ఈ యొక్క వాయువరుసల కథ బాలసుబ్రమణ్యం శైలజ ఇద్దరు అన్న చెల్లెలన్న సంగతి అందరికీ తెలిసిందే వీళ్ళు కలిసి నాలుగు స్తంభాలాట సినిమాలో చినుకుల డ్యూయట్ కలిసి పాడితే అప్పట్లో అది విమర్శలకు గురైంది ఆ తర్వాత మరి ఆ విమర్శలు వచ్చినందుకో ఎందుకో తెలియదు కానీ ఆ తర్వాత ఎస్జానికి సుశీల తర్వాత చిత్రాలతో కంటిన్యూ అయ్యా కానీ ఎస్పి శైలజతో బాలసురణ్యం ఆ తర్వాత ఎక్కువగా పాడలేదు సో అట్లాగా ఒక అంటే సొంత చర్యలు పాడారు అన్న వివాదం అక్కడ జరిగింది ఆ తర్వాత అది ఒక రకంగా ఎస్పి శైలజ కెరీర్ని కూడా దెబ్బతీసిందని చెప్పాలి ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం మంచి లీడ్లో మంచి పాటలు పాడుతున్నటువంటి టైంలో జనాలు కనుక అక్కడ యాక్సెప్ట్ చేసి ఉంటే గనక శైలజ భవిష్యత్తు చాలా బాగుండేది ఆ తర్వాత ఈ సినిమా రంగంలో హీరోయిన్స్కి మాత్రం ప్రేక్షకులు అటువంటిది ఏవీ పట్టించుకోలేదని వాళ్ళ యొక్క సినిమా విజయాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మగధీర వన్ ఇయర్ ఆడిన సినిమా అయితే మళ్ళీ ఇమీడియట్గా తండ్రి పక్కన చేసిన ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో కూడా హిట్ కావడము కాజల్ని యాక్సెప్ట్ చేసినట్లే అట్లాగే ప్రేమాభిషేకం ఒక స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమా ఒక వన్ ఇయర్ పైన ఆడిన సినిమా మరి అటువంటి ప్రేమాభిషేకంలో హీరోయిన్గా చూసిన శ్రీదేవిని అంటే నాగేష్ పక్కన హీరోయిన్గా చేసిన శ్రీదేవిని ఆఖరి పోరాటంని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులు ఒప్పుకున్నారంటేనే ప్రేక్షకుల దృక్పథంలో కూడా ఈ అనేది అంటే పెద్ద ఎఫెక్ట్ ఇంపాక్ట్ పెట్టలేదని చెప్పేసి అనుకోవాలి కాబట్టి వాళ్ళని కళాకారులుగా చూశారు తప్ప అక్కడ వేరే ఇదిగా ఆలోచించలేదు ఎందుకంటే జయసుధ కూడా ఎన్టీఆర్ పక్కన చెల్లెలుగా చేసిన సినిమాలు ఉన్నాయి సావిత్రి ఎన్టీఆర్తో చెల్లెలు చేసిన సినిమాలున్నాయి రక్త సంబంధ ఉదాహరణకు అట్లాగే అడవి రాముడు సినిమా తీసుకోండి మన జయసుధకి సో అట్లా మనకి ఈ వాయువరసలనేవి పక్కన పెట్టి కళాకారులను కళాకారులుగా చూడడము ఆ పాత్రలో రాణించడం వరకు చూసుకున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా ఓపిక పట్టగలిగారు అంటే జీర్ణించుకోగలిగారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేను మాధవ్ నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం మాధవ్ నమస్తే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బలెం వేణుమాధవ్ యూట్యూబ్ చానల్ బల్యం వేణుమాధవ్ చానల్ ఇది మీ చానల్